ఈరోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడి చేస్తుంది. నువ్వు నీళ్లు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తుంది. ఏ బాబు పుట్టాక మరి కాలు కింద పెట్టనిస్తుందో లేదు, మరి ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తాను, ఓన్లీ ఆకాశపన్నా ఇస్తాను. సంతోషాన్న తక్క, ఈ రోజు కుంకుమకి పాలు వేసుకుని తాగాలి, అప్పుడే దప్ప పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా అడావిడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి, మన సుమతి. ఆగాగు, ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పేస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా పండండి, బిడ్డను కనాలి, నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు, జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏమల్లుడు గారు అదేలా ఉన్నారేంటి? అదే ఏమిటి నాన్నగారు, ఇన్నాళ్ళకి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే పెంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికీ